जिला करोना तरव दादापू इर हास्पिटल नोटिफिकेशन जरिए इन प्राइवेट हास्पिटल खचिता क्रमशिक्षण पाटी ए निबंधन उन्या फायर एग्जीक्यूटर कावचु अलग वाली मेडिकल एनओसी कावचु अलग पेशेंट अडमिशन अडमिशन पेशेंट कंपलसरी 33% आरोग्यश्री पेशेंट्स उंडाली सो इवन्नी परिशीलिंचाम अलग आक्सीजन बेड्स उंडाली आईसीयू बेड्स कूडा मनकि केटायिंचाली इदे प्रकारंगा अन्नी हास्पिटल्स एवैते निबंधनलकु करेक्ट गा मैच अय्ये अवन्नी नोटिफिकेशन चेयडं जरिगिंदि ఇప్పుడు నిన్న కూడా చూసుకుంటే మనం నిన్న కొత్తగా ఇంకా 11 హాస్పిటల్స్ కరెక్ట్ గా నోటిఫై చేశారు. ఈ రోజు అన్ని డివిజన్ లో అలాగే జిల్లా స్థాయిలో కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఏదైనా హాస్పిటల్ చెప్పిన నిబంధనలు గనుక పాటించకపోతే వెంటనే దాన్ని డీనోటిఫై చేయడం జరుగుతుంది. దాని మీద క్రమశిక్షణ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రకారం చూసుకుంటే ఈ రోజు ఒక 2-3 హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేశాను. సో వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక హెల్ప్ డెస్క్ ఉండాలి. అంటే కరోనా పేషెంట్స్ వస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందచేయడానికి హెల్ప్ డెస్క్ ఉండాలి. ఇమీడియట్ గా అడ్మిషన్ తీసుకొచ్చేసుకొని వాళ్ళని వాళ్ళ ఏన అవసరం ఉంది చూసుకుని ఆక్సిజన్ పెట్టేది ఆక్సిజన్ పెట్టు లేదా చాలా సీరియస్ లేదా నార్మల్ గా ఉంటే వాళ్ళకి నార్మల్ బెడ్ ఇవ్వడానికి హాస్పిటల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ప్రకారం అన్ని హాస్పిటల్స్ సిద్ధంగా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే కాకినాడలో జీజీహెచ్ అలాగే రాజమండ్రి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అలాగే అమలాపురం కిమ్స్ తో పాటు ఇప్పుడు ఇంకా 25 ప్రైవేట్ హాస్పిటల్ కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి జిల్లాలో ఎంతమంది కరోనా పేషెంట్స్ వచ్చినా వాళ్ళకి చక్కగా మెడిసిన్ చేయడానికి వాళ్ళకి చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. కరెక్ట్ ఎప్పటికప్పుడు ప్రతి హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అది ఆక్సిజన్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు మెన్ పవర్ కావచ్చు 24/7 రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ధరలు కూడా నిర్ధారించడం జరిగింది. వాళ్ళు సింగిల్ పెట్టిస్తే ఇంతే చార్జ్ చేయాలి, వాళ్ళు కామన్ వార్డులో పెడితే ఇంతే చేయాలి, ఐసీయూలో పెడితే ఇంతే చేయాలి, తర్వాత పర్ డేకి పర్ పేషెంట్స్ ఇంతే పెట్టాలని వాళ్ళకి నిబంధనలు ఇవ్వడం జరిగింది. దానికి ఎక్కువగా చేస్తున్నారని కనుక మా దృష్టికి వస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. చేశాం కాబట్టి ఇప్పుడు అవన్నీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో వస్తాయి. ఇప్పుడు ఏదైతే చెప్పామో ఆ రూల్స్ నిబంధనలు అదే ప్రకారం వాళ్ళు డిస్ప్లే చేయడం నుంచి వాళ్ళు ప్రైస్ కలెక్ట్ చేయడం నుంచి అదే పాటించాల్సి ఉంటుంది. ఏమైనా డివిజన్ వస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటాం.